హాయ్ బ్రదర్, ఇప్పుడే జవాన్ మూవీ చూసా, చాలా బాగుంది. వెల్ డన్ అంటే వెల్ డన్, సూపర్ డూపర్ హిట్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, పిచ్చ పిచ్చగా నచ్చింది. ఒక సినిమా మరోసారి చూడాలంటే జవాన్ అనే సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మెయిన్ ఒకటే చెప్పాలనుకుంటున్నా, షారూఖ్ ఖాన్ గారు నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ఏదేమైనా మళ్ళీ నిజంగా తెలుగులో రిలీజ్ కాలేదు ఐమాక్స్లో అని ఒక్కటే ఫీల్ అయినా కానీ సూపర్ డూపర్ హిట్ సినిమా, ఎలాంటి డౌట్ లేదు. అలాగే విజయ్ సీతపతి గారి యాక్టింగ్ అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం, ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఈ సినిమాలో, బాలీవుడ్ సినిమాలో విజయ్ సీతపతి గారు చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఇంకో లెవెల్ తీసుకొచ్చిందంటే విజయ్ సీతపతి గారు అని చెప్పొచ్చు. అలాగే షారూఖ్ ఖాన్ గారి యాక్టింగ్కి, వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ వండర్ఫుల్, అది ఇక చెప్పిన అర్థం కాదు అంత లెవెల్లో ఉందన్నమాట. ఒకటే బ్రాండ్ అంటే గుర్తు వచ్చేది షారూఖ్ ఖాన్, అదైతే ఫిక్స్, లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేరు. ఈ సినిమాతో ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది షారూఖ్ ఖాన్ గారు. కలెక్షన్లకు పెట్టిందే పేరు అంటే జవాన్ అనుకోవచ్చు. ఈరోజు కలెక్షన్లు ఎక్కడ చూసుకున్నా, హాలీవుడ్లో, బాలీవుడ్, టాలీవుడ్ ఎక్కడ చూసుకున్నా ఈరోజు కలెక్షన్ల కింగ్ అంటే షారూఖ్ ఖాన్ అనమాట. నాకైతే ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అందులో ప్రేమన్ గారు యాక్టింగ్ అయితే ఇంకో లెవెల్. ఆ యాక్షన్ పార్ట్ అంతా ఎట్లా ఉందంటే ఒక చూడాలన్నా చెప్తే అసలు అర్థం కాదు, కానీ ఆ మెసేజ్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఒక లెవెల్లో చూపించిన ప్రేమన్ గారి యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే నయనతార గారు, అబ్బో నయనతార గారు గ్లామర్ అనుకోవచ్చు కానీ యాక్టింగ్ అయితే ఇంకా అది అంతే, ఇంకా అంతే అర్థం చేసుకో అది అనమాట. నాకు బాగా నచ్చింది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దల్ మన షారూఖ్ ఖాన్ అంటే అట్లాంటి షారూఖ్ ఖాన్, అబ్బాబ్బాబో జై జవాన్. ఫస్ట్గా జవాన్ సినిమా అన్నా చూస్తే అబ్బాబాబా ఏమనిపించిందన్నా, చూస్తున్నంతసేపు కిరాకన్నా ఒక్కటే హీరో అంటే ఇద్దరు హీరోలన్నా గుద్ది వాడేసిండన్నా దీపిక పదుకొని ప్రియమని మన విజయ్ సేతుపతి నాయన తార. అబ్బాబా ఇంతమంది హిట్టర్లు కలిసి హిట్ కొట్టేసిరన్న సినిమా చూస్తున్నంత సేపులో అబ్బాబా గుజ్బంప్స్ అన్న, ఆ బాంబులు ఆ గన్నులు ఆ తుపాకులతో లేచిపోతుంటే అబ్బా అన్న చూస్తున్నంత సేపులు ఏడ చిన్న బోరింగ్ కూడా అనిపించాలన్న, మస్త్ అంటే మస్తు ఉందన్న సినిమా. అందరు చూడండి మీ దగ్గరలో ఉన్న థియేటర్లలో బాలీవుడ్ యాక్టర్ వచ్చేసిండు షారూఖ్ ఖాన్ భయ్యా. జై జవాన్, ఇప్పుడే జవాన్ మూవీ చూసినా బ్రో, సూపర్ ఉంది బ్రో. బాలీవుడ్గా బాధ్యామా షారూఖ్ ఖాన్ సార్ సినిమా వచ్చింది, సూపర్ ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఒకటి ఏంటంటే రైతుల గురించి, హాస్పిటల్ గురించి, అన్ని అంటే అన్నిటి గురించి తెలియజేయడం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ వచ్చింది బ్రో. ఎందుకంటే చాలా రోజులతో ఒక మంచి సినిమా చూసినట్టు అనిపించింది బ్రో. ఎందుకంటే సాంగ్స్కి సాంగ్స్, బీజిఎం బీజిఎం, ఫైటింగ్ సీచ్కి ఫైటింగ్ సీన్స్, ఒక మంచి మెసేజ్ రైతుల గురించి. రైతులు ఎందుకు చనిపోతాలా, మళ్ళీ హాస్పిటల్లో హాస్పిటల్ పోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ప్రసంధించాలో ఇవన్నీ చూపించి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు ఈ మూవీలో. ఈ మూవీలో నచ్చింది ఏంటంటే ఇంకోటి లాస్ట్కు ఓటర్ల గురించి చెప్పడం బ్రో. ఎందుకంటే ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ఓటు 1000 రూపాయలు 2000 తీసుకొని ఓటేయడు కాదు, మీ జీవితాలు మార్చుకోండి, మీ రాజ్యాన్ని మార్చుకోండి మంచిగా మెసేజ్ ఇచ్చి షారూఖ్ ఖాన్ సార్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చిండు. రామయ్య అయ్యా వస్తావయ్యా రామయ్య, ఆ సాంగ్స్ అనిరుద్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి బీజిఎమ్స్ మ్యూజిక్ కొట్టా అంటే మీరే సూపర్. దిశలు ఇలాంటి మూవీ మాత్రం లైఫ్లో చూడలేదు బ్రో. ఒక మంచి మెసేజ్ బ్రో. విజయ్ సేతుపతి విలన్గా యాక్టింగ్ చేసిండు బ్రో, కుమ్మేసిండు బో బ్రో. ఇద్దరికి షారూఖ్ ఖాన్, విజయ్ సేతుపతి ఫైటింగ్ సీన్ చూడాలా, క్లైమాక్స్ మాత్రం పిచ్చేకి పోతాం బ్రో. సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో. ఇలాంటి మూవీ మాత్రం మిస్ కాకండి, ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. ప్రియమణి నయనతార, నయనతార ప్రియమణి ఇందులో లేటుపోయింది మేడం. మీరు తెలుగులో తీయండి జరా, మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. బాలీవుడ్లో తీసి లోకే సూపర్ ఉంది మూవీ, చాలా బాగా నచ్చింది బ్రో. ఎందుకంటే ప్రియమణి గారు మళ్ళీ ప్రియమణి గారు చనిపోతారు పాపం, చనిపోకూడదు బాగుండు. ఇంకా నయనతార గారు ఇద్దరికి యాక్టింగ్ మాత్రం కుమ్మేసిండ్లు. గత సినిమా ఒకటి వచ్చింది హరి సినిమా, దాని తర్వాత ఇది వచ్చింది. ఇది ఏమి అంటే శకం ఏంది అని అంటే లేడీస్ శకం అని ఇండైరెక్ట్గా హింట్ తీసుకున్నారు జవాన్. 3 times to 4 times మీ ఇష్టం అమ్మా, మీ జేబు ఖాళీ అయ్యేంత వరకు చూడండి, ఏం ప్రాబ్లం లేదు. నో బోర్, మూవీ బోర్ లేదు, మూవీ బోరే లేదు, మూవీ ఎగ్దాం పడువే, సూపర్ ఏ మూవీ. నా ఇప్పుడే చూశాను జవాను సినిమా, అయితే చాలా చాలా బాగుంది. షారూఖ్ ఖాన్, నయనతార, దీపిక పదుకునే యాక్టింగ్ కానీ, విజయ్ సేతుపతి, ప్రియమణి యాక్టింగ్ అంతా ఒక అసలు ఒక సోషల్ మెసేజ్తో ఉన్న సినిమా అనమాట, చాలా చాలా బాగుంది. షారూఖ్ ఖాన్ యాక్షన్ సీన్స్లో అయితే నిజంగా థియేటర్ అంతా దుమ్ము దిల్చిద్దాను, నిజం చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. జవాను ఒక అట్లీ జవాన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా, చాలా బ్లాక్ బాస్టర్ అనమాట. నయనతార గారి పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. షారూఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ చేశారనమాట. అలాగే విజయ్ సేతుపతి ఫస్ట్ విలన్ నుంచి లాస్ట్ వరకు ఓల్డ్ ఏజ్ విలన్గా చాలా చాలా బాగా చేశాడనమాట. ప్రేమని చనిపోయే సీన్ అయితే సెంటిమెంట్తో చంపేసింది, చాలా చాలా బాగుందన్న. సాంగ్స్, లవ్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు అయితే వేరే లెవెల్. ఒక సాంగ్లో అయితే అట్లీ కూడా ఉన్నాడు, చాలా చాలా బాగుంది. అందరు చూడాల్సిన సినిమా జవాను, ఒక మంచి మెసేజ్తో ఉన్న సినిమా అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు అనిరుద్ధుని మ్యూజిక్ అయితే అసలు వేరే లెవెల్లో, గూస్ బంప్స్ అయితే వస్తాయన్న. చాలా చాలా బాగుంది. షారూఖ్ ఖాన్కి ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అన్న. హాయ్ హలో,
మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీతా కిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.